నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. దక్షిణ భారతదేశం నుండి ప్రపంచ వ్యాప్తంగా భక్తులను ఆరాధించే కారణ జన్ముడు పుట్టపర్తి సాయిబాబా. శ్రీ పుట్టపర్తి సాయిబాబాకు అతి ప్రీతికరమైన ప్రాంతాల్లో వెంగడగిరి సంస్థానం ఒకటి. వెంగడగిరి సంస్థానంలో నాటి వెలుగోటి రాజుల నుండి ఇప్పటి యువరాజుల వరకు ఆరాధ్య దైవం శ్రీ పుట్టపర్తి సాయిబాబా. ఈయన వద్దే అక్షరాభ్యాసం చేసిన వారిలో ఇప్పటి సాయికృష్ణ యాచేంద్ర, రామ్ప్రసాద్ యాచేంద్ర కాక సర్వజ్ఞ కుమార యాచేంద్ర ఉన్నారు. వెంగడగిరి రాజా సంస్థానంలో ప్రత్యేకించి శ్రీ పుట్టపర్తి సాయిబాబాను అప్పట్లో ఏర్పాటు చేసిన శాంతి నిలయం నందు కార్తీక మాసంలో తృతీయ రోజు సాయంత్రం 6 గంటల నుంచి నిరంతరాయిగా మరుసుట రోజు చతుర్థి నాడు 6 గంటల వరకు స్వామివారి నామాలతో అఖండ భజనా కార్యక్రమం సంస్థాన ఆధ్వర్యంలో జరిగింది. ఈ శాంతి నిలయంలో శ్రీ పుట్టపర్తి సాయిబాబా అప్పట్లో వాడిన ప్రత్యేక సింహాసనం, సంగీత హార్మోని, హాయిగా పవళించే పాంపులను ప్రత్యేక అలంకారాలు చేసి ఆయన అనేక రూపాల చిత్రపటాలను అనేక రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గేయధార సృష్టికర్త డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర, యువరాజు సర్వజ్ఞ కుమార యాచేంద్ర మరియు సంస్థానానికి సన్నిహితులు ఈ అఖండ భజనలో పాల్గొని నిరంతరాయిగా స్వామివారి పాదాల చెంత భక్తి పార్వసులయ్యారు. Yeah.
ప్రసాదం తీసుకోండి. సాయిబాబా వారి సంస్థల్లో నవంబర్ మాసం 2వ శనివారం సాయంత్రం 6 గంటల నుండి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 24 గంటలు అఖండ భజన జరగటం ఆనవాయితీగా స్వామివారి సంకల్పంగా అనేక సంవత్సరాల క్రితమే నిర్ణయింపబడింది. ప్రస్తుతానికి కూడా అదే సంప్రదాయాన్ని అన్ని సేవా సంస్థలు అన్ని సత్యసాయి సంస్థలు ఆచరిస్తూ వస్తున్నాయి. సత్యసాయి సేవా సమితి అన్న పేరుతో స్వామివారు వెంకటగిరిలోనే ఆ సేవా సమితిని ప్రారంభించటం వెంకటగిరి ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదే పద్ధతిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వస్తుంది. భక్తి ప్రపత్తులు పెంచుకొని ప్రజలందరూ సంఘీభావంతో సామరస్యంతో శాంతితో మనుగడ సాగించాలని సత్యసాయి సంకల్పం. సర్వే జనా సుఖినో భవంతు అన్నది సత్యసాయి పరమోద్దేశం. సాయి 2వ శనివారం ఆదివారం ప్రపంచంలో ఉన్న సత్యసాయి సెంటర్స్ అంటే 122 దేశాల్లో సత్యసాయి సెంటర్స్ ఉన్నాయి. సత్యసాయి సెంటర్స్లో అఖండ భజన అని శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు నిరంతరంగా భజన జరగటం జరుగుతుంది. భగవంతుడు నామస్మరణ చేయటం జరుగుతుంది. బాబా వారిని తలుచుకుంటూ అంటే ఇద్దరు దేవుణ్ణి తలుచుకుంటూ ఈ 122 దేశాల్లో ఈ కార్యక్రమం జరగటం జరుగుతుంది. ఇది ఆ భాగంలో ఈరోజు వెంకటగిరిలో కూడా ఇది 2వ శనివారం నుంచి మొదలై అంటే నిన్నటి నుంచి మొదలై ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు జరగటం జరిగింది. దీనికి భక్తులందరూ పాల్గొన్న దానికి బాబాగారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని కోరుకుంటూ సెలవు.